పూర్తి డీటెయిల్స్ తో పట్టుకున్న తర్వాత మేము లేబల్స్ ఎలా అనేది కప్ చెప్తా ఉంటాం. ఈ మధ్య ఎక్కువగా పిల్లలు ఏం చేస్తారంటే ఈ బ్యాచీలు వేసుకునే సొల్యూషన్స్ బాగా పెరుగుతారు. అది మన ఏలూరులో కూడా బాగా ఎక్కువగా దొరుకుతుంది. గంజాయి సిగరెట్ ఎంత ఈజీగా దొరుకుతుంది, గంజాయి ఎంత ఈజీగా దొరుకుతుంది. సో వీళ్ళకి అలవాటు మన వైఎస్ఆర్ కాలనీ అక్కడ డంపింగ్ యార్డ్ ఉంది. మనకి ఆ డంపింగ్ యార్డ్ కాడ 23 మంది పిల్లలు ఉన్నారు. 23 మంది పిల్లలు జస్ట్ 1.5 ఇయర్ నుంచి ఉన్న పిల్లలు 23 మంది పిల్లలు ఉన్నారు పిల్లడు. సో ఇలా విచిత్రాలైనటువంటి కేసులు వస్తూ ఉన్నాయి మా దగ్గరికి. ఇలాంటి కేసులన్నింటిని కూడా ఎమోషనల్గా ఏదన్నా అలా కావాలి అని అంటే మనం కౌన్సిలింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 10 ఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసి అందరం కూడా వెళ్ళి ఆ పిల్లలు లోకల్గా ఉన్నటువంటి స్కూల్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా రిస్క్ ఓన్ ఏరియాస్ చాలా ఉన్నాయి మనకి ఏలూరులో. ఇలాంటి ఏరియాస్లో మేము ఎక్కువగా పనిచేయడానికి రెడీగా ఉన్నాం. మీ దృష్టిలో ఏమైనా ఉన్నా కూడా 1098కి ఫోన్ చేసి, మీరు పత్రిక విలేకరులుగా మీరంతా తిరుగుతూ ఉంటారు కాబట్టి చేతికి సంబంధించినటువంటి రిస్క్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా మా తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. 1098 ఫ్రీ కాలే కాబట్టి మీరు కూడా 1098 పిల్లలకు సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చినా మీరు ఇమ్మీడియట్గా మా నోటీస్కి 1098 ఫోన్ చేస్తే ఫ్రీగానే అక్కడికి వెళ్ళి పిల్లలు మేము రక్షించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము. సో ఇది ఓవరాల్ ఉన్నటువంటి చైల్డ్ లైన్స్ దోస్తికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ షెడ్యూలు. సో రేపు నుంచి ఆఫీషియల్గా లాంచ్ అవుతుంది, ఎందుకంటే మేము రేపే ఓపెన్ చేపిస్తాం కాబట్టి ఈరోజు ప్రస్తుతంతో చెప్పి ఇవన్నీ కూడా చెప్పమని చెప్పారు డీటెయిల్స్. సో దాని నిమిత్తమే చెప్పాం. మీరు ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు కూడా చెప్పవచ్చు. చైల్డ్ లైన్ వాటితో మేము ఏం చేయాలనుకున్నా అంటే సజీవ దళన చేస్తాం. ఎంత ఘోరం ఉండేది, ఎంత ఘోరం వాడు రాకపోతాడుగా మారడానికి కారణం ఏంటి, ఆ తల్లిదండ్రులు ముసప్రాయాలు బిడ్డ కాపాడతాడని చెప్పేసి వాళ్ళు ఓ బిడ్డను కానీ వాళ్ళు పెంచుకుంటే ఆఖరికి ఆ బిడ్డ చేతిలోనే ఇలాంటి సజీవ జీవ సమాధికి ఉపయోగం. అందువల్ల మనం చేస్తున్న మనకు సహాయం నీతిని ఇతరులకు చెప్పడం, ఎంతవరకు నీతి అవసరం చెప్పేది కాదు నీతిని చెప్పండి. నీతిని ఈ సమాజాన్ని సమసమాజంగా తీసుకురావడం, ఈ పత్రికలు రాసే ఉండేది మనకు మనం చూస్తున్నాం. దేవుడు దయాది కులం మతం అది ఏది ఏమి వాళ్ళకి ఏం చూసింది చూసింది రాయకపోయింది వాళ్ళ యొక్క కర్తవ్యం. అందువల్ల మీరు ఈరోజు వచ్చినారు ఈ చైల్డ్ లైన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, మాట్లాడినారు మన కోఆర్డినేటర్ మాట్లాడినారు, ఎన్ని ముమ్మాటికి వాస్తవాలు ఇది గవర్నమెంట్ ఇది చూడండి సెంట్రల్ ఒక